రైతు భరోసాకి అయితే 15,000 రూపాయలు ఇస్తాను. ఈయన ఇచ్చేది 7,500 రూపాయలు ఇస్తానని అది మూడు విడతలు ఇచ్చి అది కూడా సరిగా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చింది కూడా సిగ్గు కూడా లేకుండా వీళ్ళ అకౌంట్ లో పెట్టి మేము ఇస్తున్నాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. సున్నా వడ్డీ పావుల వడ్డీ ఏమైందో చూసాం. అసెంబ్లీ సాక్షిగా తప్పులు చెప్పే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఒక ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్. ఎప్పుడు సున్నా వడ్డీ నేనే తీసుకొచ్చానంటే మనం కూడా ఆశ్చర్యపోయి ఏంటి మరి మాట్లాడుతున్నారంటే మనం ఇచ్చాం కదా అంత రికార్డ్స్ వెరిఫై చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించడం మనం ఇవ్వడం ఎన్ని జరిగాయి. ఏదైనా చూడండి మీరు ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు అబద్ధాలు 10 సార్లు చెబితే అది నిజమైపోతుంది, ప్రజలు నమ్ముతారు అనే అహంభావం. ఒక ఫేక్ న్యూస్ ని ప్రతిరోజు కూడా చూడండి, ఏదైనా సరే ఎదురుదాడి చేయడం ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. ధాన్యం కొనుగోళ్ళలో పెద్ద అవకతవకలు, కౌలు రైతులకు మొత్తం ఎక్కడ లబ్ధి దొరికే పరిస్థితి లేదు. ఇంకో పక్క రైతు రథం మొత్తం ఆధునీకరణ మోడర్న్ టూల్స్ అన్ని ఇచ్చే రైతులను ఆదుకోవాలి. మనం ముందు పోతే అన్ని తీసేశారు. మైక్రో న్యూట్రియంట్స్ పోయినాయి, మైక్రో ఇరిగేషన్ పోయింది. ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఒక సాటిస్ఫాక్షన్, నేను వాజ్పేయి పీరియడ్ లో మైక్రో ఇరిగేషన్ కి నేను ఆ రోజు ప్రపోజ్ చేస్తే వాజ్పేయి గారు ఒక కమిషన్ వేశారు, వన్ మ్యాన్ కమిషన్ వేసి నేనే ఒక రిపోర్ట్ ఇచ్చాను. అదే ఈరోజు మైక్రో ఇరిగేషన్ కి దేశం అంతా కూడా ఒక బైబిల్ మారిగా ఒక విశ్వసనీయత రిపోర్ట్ అని అక్కడ నుంచే మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ అయ్యింది. మన దగ్గర కరువు ప్రాంతాలు 90% ఇచ్చాం, ఎస్సీ ఎస్టీల వాళ్ళంటే కూడా 100% ఇచ్చాం. ఈరోజు ఎక్కడన్నా ఒక్కడెక్కడ ఇచ్చారని అడుగుతున్నాను. పెండింగ్ ఉండే బకాయిలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసారు. అదే మరిగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతా ఉండడం రైతులకు. ఇది ఒక విషయం మీరు ఆలోచిస్తే రాజధాని రైతులకి సంపద సృష్టించాం, విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళని అభివృద్ధిలో భాగస్వామ్యం చేశాం. ప్రపంచంలో ఎక్కడ దొరకలేదు. ఒక ఇండస్ట్రీ వస్తే ఇండస్ట్రీకి ల్యాండ్ తీసుకుంటారు, డబ్బులు ఇస్తారు, ఓటు రెండు ఉద్యోగాలు ఇస్తా ఉంటారు, లేకపోతే అది కూడా లేదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చినది జరుగుతుంది. కానీ ఈరోజు జరిగింది రాజధాని నిర్మాణంలో అభివృద్ధిలో రైతుల్ని భాగస్వాములు చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. అది ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్ ప్రాజెక్ట్. దాన్ని కూడా నాశనం చేసి 2 లక్షల కోట్లు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది. నేను అడుగుతున్నా ఎప్పటికీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు? ఒక్క ఎకరా మీరు చేశారా? రీహాబిలిటేషన్ ఇచ్చారా? ఏదో మేము అక్కడ నీళ్లు మార్చాం, ఇంకోటి చేశాం, కథలు మాట్లాడుతున్నారు. ఎక్కడ మార్చారు నీళ్లు? ఏంటి మీరు మార్చేది? 71% అప్లికే అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు రాబట్టే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నాం. ఆర్ అండ్ ఆర్ డబ్బులు వస్తాయని అడుగుతున్నాం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, ఇది రైతుల హక్కు. పోలవరం అమరావతి రెండు కళ్ళు. అమరావతిని గుడ్డుకునే పొడి చేశారు, పోలవరాన్ని కూడా అదే పని చేస్తున్నారు. మీరు ఏం చేశారు? ఎప్పుడు వస్తాయి? ఎంత డబ్బులు ఖర్చు పెడతారు? చెప్పే ధైర్యం మీకుందా? ఆ ధైర్యం కూడా లేదు. ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మొత్తం వ్యవసాయానికి బడ్జెట్ చెప్పడం, వ్యవసాయం మీద రైతులకు ఇచ్చే పెన్షన్లు కూడా, అంటే పేదవాళ్ళు ఉంటే పెన్షన్ ఇస్తారు కదా, వాళ్ళకి ఐగుర్తింటి లెక్కలు రావడం, వాళ్ళ పిల్లలు ఎవరైనా స్కాలర్షిప్లు ఇస్తే ఐగుర్తింటి లెక్క పెట్టడం, ఇట్లా ఈయన చెప్పే డూప్లికేషన్ ఫేక్ లెక్కలని లెక్కేస్తే 2 లక్షల బడ్జెట్ అయితే 10 లక్షలు అవుతుంది. ఈ విషయం ప్రజలకు మనం చెప్పాలి. నేను అడుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి, రైతులకి, ఉమెన్కి మీరు ప్రత్యేకంగా ఏం చేశారు చెప్పండి. మేము అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి. మీరు చెప్పే పరిస్థితులు లేరు, మీరేం చేయలేదు కాబట్టి. అందుకే ఇప్పుడిప్పుడే రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగాయి. వీళ్ళు వస్తానే 28-29 పెరిగాయి. విత్తనాల పంపిణీ లేదు. పాడి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే ఈరోజు దారాదత్తం చేస్తారు, అమ్ములు కమ్ముకుంటారా? మీరు మీ కమిషన్ల కక్కుర్తితో ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ లేరా? ఇక్కడ మనుషులు లేరా? డైరీ చేయలేరా? అమూలే పొడుస్తారా? అంటే ఇంకా వీళ్ళకి ఏ విధంగా పోవాలో వీళ్ళకు ఒక పద్ధతి లేకుండా రాజకీయంలో. ఆ రోజు మనం ఒకటి ఆలోచించాం, వ్యవసాయం ఎంత ముఖ్యమో అదేవిధంగా వ్యవసాయం నుంచి డైవర్సిఫికేషన్ కూడా వెళ్ళాలి.
అందుకే రాయలసీమ అని హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలనుకున్నాం. నీళ్లు ఇస్తే రాయలసీమ రత్నాలసీమగా తయారవుతుంది. అదే మనం హార్టికల్చర్ కి ఇచ్చి మైక్రో ఇరిగేషన్ కి ఇచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పండించి ఒక్కొక్కరు ఒక ఎకరా 2 లక్షలు 3 లక్షలు సంపాదించారు, 5 లక్షలు సంపాదించారు. మనం ఆ విధంగా ముందుకు పోయాం. అదే మాదిరిగా ఏదైతే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో అక్వా కల్చర్ ఉంటే దాన్ని కూడా ప్రోత్సహించాం. ఎప్పుడైతే పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చామో వెస్ట్ గోదావరిలో నీళ్లన్నీ వచ్చి బ్రహ్మాండంగా కృష్ణా వెస్ట్ గోదావరి అక్వా కల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. రాయలసీమలో ఇండస్ట్రియలైజేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ వాటర్ వచ్చిన తర్వాత. ఇది కాకుండా పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం వీటికి కూడా వెళ్ళాం. దీనికి కూడా వెళ్ళి ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా చేసి మన ముందుకు పోతే ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇష్టానుసారంగా మహిళ పరిస్థితి వచ్చారు. ఇది కాకుండా ప్రకృతి సేద్యానికి కూడా వెళ్ళాం. ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఎరువులు లేకుండా, క్రిమిసంహారక మందులు లేకుండా నేచురల్ ప్రాసెస్ లో వ్యవసాయం చేసి తద్వారా ప్రకృతి సేద్యం ద్వారా మెరుగైన ఆహారాన్ని రైతులకు కూడా మెరుగైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి, వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి, ఖర్చులు తగ్గించడానికి ముందుకు పోయాం. మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం. మనిషి ఏ విధంగా అయితే భోజనం తిన్నప్పుడు ఒక్క రైస్ తింటే ఎట్లయితే మనందరికీ డయాబెటీస్ ఇవన్నీ వస్తాయో, పంట కూడా ఎరువేసి పంట తీసుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఈల్డ్ రాదు, రెండోది దానికి నాణ్యత కూడా ఉండదు. అందుకనే ఒక్క ఇదే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ కి వెళ్ళాం. ఆ తర్వాత నేచురల్ ఫామ్ లో ZBNF కి వెళ్ళాం. ఇవన్నీ కూడా ఒక వినూత్నమైన ప్రయోగాలు చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ఒక ఆదర్శం, ప్రపంచానికి ఒక దిక్సూచిగా తయారు చేయడానికి మనం ముందుకు పోతే మొత్తం వ్యవసాయం ఎత్తిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వచ్చారు. వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. సంక్షోభాలు నెట్టేశారు. అరాకొర అసలు డబ్బులే ఖర్చు పెట్టకుండా ఎదురుదాడి చేస్తూ కథలు మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆటకెక్కిచ్చారు. 2 ఏళ్ళు ఇప్పుడు ఉమా చెప్పినట్టు ఎతికి ఏదో చేయాలని ఎతికారు, ఏమీ దొరకలేదు వెళ్ళకు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, వీళ్ళు ఎతికిన కొండందు ఎలుగు కాదు కదా, ఎలుక తోక తోకలో ఒక ఇంటి కూడా పట్టుకోలేకపోయారు. అలాంటి తప్పుడు పనులు చేస్తూ వీళ్ళ మారిగానే అందరూ ఉంటారనుకుంటున్నారు. వీళ్ళు చేసేది అన్ని తప్పుడు పనులు, అన్ని అబద్ధాలు, అన్ని ఫేక్ న్యూస్, దాంతోనే బతుకుతున్నారు. అందుకే పదే పదే మనం అడగాలి, నువ్వు వ్యవసాయానికి ఖర్చు పెట్టానన్నా, మొన్న చెప్పావు ఏదైతే ఇన్సూరెన్స్ ఇచ్చాను, ఎవరికి ఇచ్చావు, నోటీస్ బోర్డులో పెట్టు, గ్రామసభలో పెట్టండి, తెలియనండి ప్రజలకి, అప్పుడే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఎందుకు రాష్ట్రంలో CFMS ఉంటే ఎంతమంది రైతులకు వేస్తే బ్యాంకులో వేసి ఉంటే లిస్ట్ ఉంది, ఇవ్వండి పోనీ, సాఫ్ట్ కాపీ ఇవ్వండి మాకు, మేము కూడా రిఫై చేస్తాం. ఆ ధైర్యం మీకు లేదు, ఎందుకంటే మీదంతా ఫేక్ న్యూస్, ఫేక్ వార్తలతో అసత్యాలతో బతకాలనుకున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏది కూడా చెప్పే పరిస్థితి లేదు. ఇరిగేషన్కి ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి, మేము సవాలు విసురుతున్నాం. ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పండి, పోలవరంలో ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకో చెప్పండి. పురుషోత్తపట్నం 2 ఏళ్ళ నుంచి ఎత్తిపోతా ఉంటే నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు మీరు వస్తే, దాన్ని సమర్థించుకోలేని పరిస్థితులు మీరు ఉంటే మీరు ఏ విధంగా సమర్థిస్తారని అడుగుతున్నా. ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఒక్కోసారి మన ఆలోచన చాలా ఉదాత్తంగా ఉన్నాయి. ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక 25% రాజకీయాలకు కానీ శ్రద్ధ పెట్టుంటే మనకు కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ప్రజలు నమ్ముకున్నాం, మనం అంతా బాగా చేద్దాం, అర్థం చేసుకుంటారు కదనుకున్నాం, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు మనకంటే వాళ్ళు ఇబ్బందుల్లో పెట్టారు, వాళ్ళ కోసం మనం ఇబ్బందుల్లో పడుతున్నాం. ఏదైనా పర్వాలేదు, మళ్ళా ఫైట్ చేద్దాం. ఫైట్ చేసి ఎంతవరకు, నేను నిన్న కూడా చెప్పాను, ఇర్రివర్సబుల్ డ్యామేజ్ చేశారు అన్ని రంగాల్లో, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ట్రీ, వ్యవసాయం, ఇరిగేషన్, ఏదైనా కానీ ప్రజల మనోభావాల్లో కూడా ఒక పిరికితనం వచ్చేది చేశారు. అంతవరకు ఇన్నోవేటివ్ గా ఉండే ప్రజానీకం ఇండ్రల్లో ఉండి భయపడే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి లేనిపోని ఉన్మాదంతో ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నారు. హాస్పిటల్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా
ప్రతి ఒక్కరి ఒక అనుమానం, మనం ఏ విధంగా ముందుకు పోతామని భయం, ఏదైనా కానీ ఇవ్వకపోతే పని గట్టిగా అడిగితే వచ్చేది కూడా పోతుందనే పిరికితనం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 2 సంవత్సరాల మనందరి ప్రభుత్వ పరిపాలన ఈరోజు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు చాలా మనసును సంతోషం కలిగించే అంశాలు ఏమిటి అని అంటే, రాష్ట్రంలో 1,64,68,591 ఇల్లులుంటే 1,41,52,386, అంటే 86% ఇళ్లకు దేవుడి దయతో ఏదో ఒక మన పథకం చేరింది. ఈరోజు చూస్తే దాదాపుగా 95,528 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరో 36,197 కోట్లు ఇండైరెక్ట్గా వితౌట్ ప్రజలందరికీ కూడా నేరుగా చేర్పించే కార్యక్రమం, అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, జగనన్న తోడు కానీ, గోరుముద్ద కానీ, సంపూర్ణ పోషణం గారు కానీ, విద్యా కానుక కానీ, ఇళ్ల స్థలాలు కానీ, వైఎస్ఆర్ కంటి వెలుక, ఇటువంటివన్నీ కూడా లెక్కేసుకుంటే ప్రజలకు వ్యవస్థలో మార్పు తీసుకొని వచ్చి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ప్రతి పథకం ప్రజల గడప వద్దకే వెళ్ళి ప్రజలకు నేరుగా అందించగలిగే గొప్ప అవకాశము, గొప్ప పరిపాలన దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్థాయిలో ఇంత మంచి చేయగలిగే పరిస్థితి లేకి తోడుగా నిలిచిన ప్రతి గ్రామ వాలంటీర్కు, ప్రతి గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న ప్రతి సోదరుడికి, చెల్లెమ్మకు, గ్రామ వాలంటీర్లుగా లాభాపేక్ష అనేది లేకుండా టోటల్గా డెడికేట్ అయి పనిచేసిన ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి చెల్లెమ్మలకు అక్కడ, ప్రతి అన్నదమ్, ప్రతి తమ్మునికి అక్కడ, అక్కడి నుంచి మొదలు పెడితే గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్న కలెక్టర్ల దాకా కూడా ప్రతి ఒక్కరి సహాయము సహకారంతోనే ఇవన్నీ కూడా చేయగలిగాం. దేవుడి దయతో ఈరోజు ప్రజలందరికీ కూడా ఈరోజు 2 డాక్యుమెంట్లను ఈరోజు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా చేర్పించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక డాక్యుమెంటు ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి వాళ్ళ పేరు పెట్టి, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ డాక్యుమెంటు కంది ఆదిలక్ష్మి అని వడ్రంగి గ్రామ సచివాలయం జి సెగడం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అక్కకు రాస్తా ఉన్న, ఆ అక్కకు ఆ కుటుంబానికి జరిగిన ఆ అక్క పేరు పెట్టి ఆ కుటుంబానికి దేవుడి దయతో ఎంత మంచి చేయగలిగామని చెప్పి రాస్తూ, ఏ ఏ పథకాలు ఆ కుటుంబానికి దేవుడి దయతో చేయగలిగామని చెప్పి కూడా చూపిస్తూ ఆ అక్కకు ఈ లేఖ రాస్తా ఉన్నా. ఈ లేఖలో ఆ కుటుంబానికి జరిగిన ప్రతి మేలు వివరించడమే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో మన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం మీద కూడా ఏమేం చేయగలిగాము అని చెప్పి, ఆ ప్రతి అక్కకు కూడా ఈ 2 సంవత్సరాల మన అందరి పరిపాలనలో మనం ఏమేం చేయగలిగాము అని చెప్పి చెప్తా ఉన్న లెక్కలతో సహా, ఇది మేనిఫెస్టో అన్నది మనం ఎన్నికలప్పుడు ఇదే రకంగా మేనిఫెస్టో అన్నది మనం ప్రింట్ చేశాం. ఇది ఒక బైబుల్ అని, ఖురాన్ అని, భగవద్గీత అని చెప్పి భావించి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా పూర్తిగా
వీటిలో ఉన్న ప్రతి అంశము కూడా పూర్తి చేయడాని కోసమే ప్రతి అడుగు వేశాం. ఇదే మేనిఫెస్టో ఎన్నికలప్పుడు ఈ మాదిరిగా ఇలా 2 పేజీల మేనిఫెస్టో ఈ మాదిరిగా ప్రింట్ చేసి ఈ మేనిఫెస్టోలో కూడా ప్రతి అంశము కూడా ఏమేం అంశాలను అమలు చేశాము, ఏమేమి ఇంకా అమలుకు అడుగులు పడ్డవి, అమలు కావాల్సినవి ఎన్నివి, మేనిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా ఎన్ని మనం ప్రభుత్వం చేసిందని కూడా ఈ మేనిఫెస్టోలో కూడా ప్రతిదీ కూడా టిక్కు పెట్టి ప్రతిదీ కూడా వివరణ ఇస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా పంపిస్తూ ఉన్నాం. దాదాపుగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం, ఈ 2 సంవత్సరాలలో 94.5% హామీలను అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో పూర్తి చేశామని, పూర్తి చేస్తూ అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది కూడా సో ఇది కూడా డాక్యుమెంట్ కూడా ప్రతి ఇంటికి కూడా చేర్పించే విధంగా ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు రాసే ఆ నోటుతో పాటు ఇది కూడా పంపించే కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి కూడా పంపిస్తా ఉన్నాం. దాదాపుగా పథకాలలో కూడా దాదాపుగా 2/3 అంటే 66% పథకాలన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే బోధ చెందుతా పోతా ఉన్నాయి. ప్రతి పథకము కూడా నేరుగా ఆ అక్క చెల్లెమ్మకు వెళ్ళడం, ఆ డీటెయిల్స్ ఆ వివరాలు అన్నీ కూడా పొందుపరిచి ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోతా ఉన్నాం. ఇది అఫీషియల్గా కూడా ఈరోజు రిలీజ్ చేసి తర్వాత ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మరొక్కసారి తోడుగా నిలబడినందుకు రాష్ట్రంలోని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితునికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడు దయతో ఈ 2 సంవత్సరాల పరిపాలన సాటిస్ఫాక్టరీగా మంచి జరిగి చేశాము అన్న తృప్తితో చేయగలిగాం. అదే దేవుడి ఆశీస్సులతో రాబోయే 3 సంవత్సరాలు కూడా ప్రతి ఆశను కూడా నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేసేదానికి దేవుడు కూడా స్ట్రెంగ్త్ ఇవ్వమని చెప్పి దేవుని కూడా కోరుకుంటూ